రాష్ట్రంలో లారీ చక్రాలకు బ్రేక్లు పడ్డాయి. నేటి నుండి ఆల్ ఇండియా లారీల నిరవధిక సమ్మె ప్రభావంలోకి వెళ్లాయి. దీంతో పరిశ్రమలకు ప్రధాన కేంద్రమైన విశాఖలో లారీల కార్యకలాపాలు స్తంభించాయి. ఆయిల్ పరిశ్రమకు చెందిన సంస్థలకు అవసరమైన ఇంధన వనరులు సరఫరా చేసే లారీలు కూడా నిలిచిపోవడంతో సమ్మె ప్రభావం బాగా చూపిస్తుంది. డీజిల్ ధరల పెరుగుతున్న నేపథ్యంలో పెట్రోల్ ధరలను తగ్గించాలని, దాంతోపాటు ఇతర సమస్యల్ని వెంటనే పరిష్కరించాలని లారీ ఓనర్ అసోసియేషన్ ప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు. వీటితో పాటు జీఎస్టీ, టోల్గేట్ సమస్యలు కూడా పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు.